నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా ఆలస్యం కాకముందే మంచి విశేషాలను చెప్పి విజ్ఞానం అందించి అవగాహన కలిగిస్తే తప్పులు చేయకుండా ఉంటారు ఉద్దేశంతో ఆలస్యం అమృతం విషయం అనే అంశాన్ని తీసుకొచ్చాం దీనిలో భాగంగానే ఈ రోజు మన కార్యక్రమంలో భాగంగా పళ్ళ గురించి పళ్ళ ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో రెండు మూడు సార్లు మాట్లాడుకున్నా కూడా అసలు సెన్సిటివిటీ అనేది ఎందుకు వస్తుందో ప్రేక్షకులు ఒకసారి మరొకసారి గుర్తు చేస్తారా దంతాలపైన రక్షణ కవచంగా ఉండే ఎనామిల్ అనే కోటింగ్ పోవటం వల్ల సెన్సిటివిటీ లేదా దంతాల నొప్పులు దంతాల తీపులనే రావటానికి ప్రధాన కారణం అమ్మ దంతం పై నుండే ఎనామిల్ ఎంత స్ట్రాంగ్ అంటే కొన్ని వేల సంవత్సరాలు మనం పీకిన దంతాన్ని మట్టిలో పడేసిన మట్టి కూడా దాన్ని ఏమి చేయలేదు ఎంత వేడి వరకు గురి చేసిన ఎనామిల్ తట్టుకుంటుందంటే కరిగిపోకుండా డామేజ్ అవకుండా పదకొండు వందల డిగ్రీల వేడి వరకు గురి చేసిన ఎనామిల్ కాదు అంత స్ట్రాంగ్ ఎనామిల్ మనం ఏమి తిని పాడు చేయకపోతే అది డామేజ్ అయ్యి దంతాలు సలుపులు తీపులు మనకు వస్తాయి ఒకసారి ఆలోచించండి అంటే అంత స్ట్రాంగ్ ఎనామెల్ కూడా పాడు చేసే ఆహారాలు ఏవో మనకు ఇష్టమైన అవి మనం రోజు బట్టి అయితే డాక్టర్ గారు ఆల్రెడీ ప్రేక్షకులందరికీ ఆహారాలు ఏంటో కాస్త ఐడియా వచ్చి ఉంటుంది మరి మీ నోటితో మీరు ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ తినడం వల్ల లేదంటే ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అధికంగా తినడం వల్ల ఎనామిల్ పాడవుతుంది అని చెప్తారా ఫస్ట్ యాసిడిక్ ఫుడ్స్ ఆసిడిక్ ఫుడ్స్ అంటే కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఇవి యాసిడ్ కంటెంట్స్ ఎక్కువగా కెమికల్స్ తో తయారు చేసిన ఫుడ్స్ అనమాట ఈ యాసిడ్ కంటెంట్ కి దంతాలపై నుండే ఎనామిల్ అంత వేడిని తట్టుకోగలుగుతున్నది కానీ యాసిడ్ని తట్టుకోలేదు అందుకని ఎనామిల్ అంతా ఇరిటేట్ అయిపోతుంది అందుకని కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే వారికి సెన్సిటివిటీ ఎక్కువ వస్తుంది ప్లస్ ఐస్ క్రీమ్స్ లో కూడా వాడే కెమికల్ కాంపౌండ్స్ వల్ల పంచదార వీటి వల్ల కూడా ఎసిడిక్ ఫుడ్స్ వల్ల ఎనామిల్ పోతుంది ఇది ఫస్ట్ది రెండోది పంచదార తీపి పదార్థాలు బెల్లము తీపి పదార్థాలు ఎనామిల్ని డ్యామేజ్ చేస్తాయి ఎందుకంటే పంచదార బెల్లం తయారు చేసేటప్పుడు ఎక్కువ గంటల సేపు మరిగిస్తాం ఆ మరిగించినప్పుడు ఆ తీపికి కానీ అందులో వాడే కెమికల్స్ కానీ దంతాలపై నుండి ఎనామిల్ ఇరిటేట్ అవుతుంది అనమాట అందుకని సెన్సిటివిటీ రావటానికి ఎనామిల్ పోవటానికి కారణం పంచదార బెల్లం వాడకం ఎక్కువ అవటం ఇక మూడవది చల్లటి పదార్థాలు జివ్వమంటాయి కదా చల్లగా ఉండే కూల్ డ్రింక్ చల్లగా ఉండే ఐస్ క్రీమ్ చల్లగా ఉండే పెరుగు చల్లటిగా ఉండే పండ్ల మొక్కలు చల్లగా ఉండేవి ఏ అట్లా తిన్నా సరే ఆ చల్లదనానికి దంతాలపై నుండి ఎనామిల్ ఇరిటేట్ అవుతుంది అంటే నేచర్ అంత అట్లాంటి చల్లదనం ఎట్లా తినేటట్టు ఏమి ఇవ్వట్లేదు కదా కానీ ఇట్లాంటివి మనం ఆర్టిఫిషియల్ గా తినేసరికి దానికి ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది దేనితో పాటు సాల్ట్ ఫుడ్ ఉప్పు పలుకులు కానీ తీసుకుని ఉప్పు కళ్ళు వేసుకుని అవ్వాలండి దంతాలు జువ్వమంటాయి దంతాలపై నుండి ఎనామిల్ ఉప్పుకి బాగా నాశనం అయిపోతుందండి అందుకని ఉప్పు ఎక్కువ ఉన్న ఆహారాలు అన్నిటికంటే ఎక్కువగా నష్టం ఈ రోజుల్లో పిల్లలకు కలిగించే చూస్తే మామిడికాయ మొక్కలు ఉప్పు కారం పెట్టుకు తింటాం ఉసిరికాయలు ఉప్పు ముంచుకు తింటాం చింతకాయలు ఉప్పు పెట్టుకు తింటాం మొక్కసన్న కంటే ఉప్పు పోసుకు తింటాం డైరెక్ట్ సాల్ట్ దేనికి ఎఫెక్ట్ అవుతుంది వీటితో పాటు మనకి ఇష్టమైన ఆహారాల్లో ముఖ్యంగా ఎనామల్ని పాడు చేసేవి బిస్కట్స్ చాక్లెట్స్ కేక్స్ ఇందులో పంచదార విపరీతంగా వాడతారు మైదా ఎక్కువ ఉంటుంది వైట్ ప్రొడక్ట్స్ కాబట్టి ఇందులో కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ కెమికల్ కాంబినేషన్స్ ఎక్కువ ఉంటాయి అందుకని ఇలాంటి ఆహార పదార్థాలు దంతాలపై నుండి ఎనామిల్ని పాడు చేసేస్తాయి అందుకని పాడు చేయటం వల్ల రక్షణ లేకుండా దంతానికి అవ్వటం వల్ల పళ్ళ తీపులు కానీ పళ్ళ నొప్పులు కానీ ఎక్కువ వస్తూ ఉంటాయి డాక్టర్ గారు ఎనామెల్ అనేది కేవలం పండి ఉండే ఒక కోటింగ్ మాత్రమే మరి ఎనామిల్ దెబ్బతింటే కనుక మనం ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు నరాలు ఎందుకు ఎప్పుడైతే కవచం దెబ్బతింటుందో డైరెక్ట్ గా దంతం పైను డెంటిన్ బయటపడుతుంది ఎండింగ్స్ అక్కడ దాకా వెళతాయి కదా అందుకని ఆ ఎనామెల్ దెబ్బతిన్నప్పుడు డైరెక్ట్ గా ఈ చల్లదనం గాని అతివెచ్చగా ఉండే గాని అట్లాగే పంచదార గాని తీపి గాని ఉప్పై గాని ఇవన్నీ డైరెక్ట్ గా నర్వస్ ద్వారా దంతం లోపలికి వెళ్ళిపోతాయి అందుకని ఆ జూ మంట ఆ చలుపు పోటు మంట ఇవన్నీ దంతాల్లో రావటానికి కారణం చల్లటి ఐస్ క్రీమ్ ఏంటంటే దంతాలు ఎంత నొప్పిగా ఉంటాయో ఆ టైంలో లో ఇవన్నీ డైరెక్ట్ గా నర్వస్ ద్వారా దంతానికి వెళ్ళిపోతాయి అనమాట ఎనామిలు బాగా ఉన్నప్పుడు ఏమీ కాదు అందుకని ఎనామిల్ దెబ్బతిన్నప్పుడు సెన్సిటివిటీ ఎక్కువ వచ్చేసి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంటాయి అనమాట ఇక మరి ఈ సెన్సిటివిటీ సమస్యతో చాలా ఆహారాలు తీసుకోలేరు చాలా మంది చాలా ఇబ్బంది కూడా పడుతూ ఉంటారు నొప్పులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ సెన్సిటివిటీ తగ్గించుకోవాలనుకుంటే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారా జామ ఆకులు నమలటం అనేది దంతాల సెన్సిటివిటీ తగ్గించుకోవడానికి మంచిది అనమాట పళ్ళ పైన గార పట్టకుండా రక్షించడానికి సెన్సిటివిటీ తగ్గించుకోవడానికి జామ ఆకులు బాగా ఉపయోగపడతాయి రోజు ఒక ఐదారు ఆకులు నమిలేసట్టు ఊసేస్తుంటే దంతాలను బాగా క్లీన్గా ఉండేటట్టు ఎనామిల్ ప్రొటెక్షన్ కూడా ఇది బాగా పనికొస్తుంది అనమాట ఇది ఫస్ట్ గా చేయొచ్చు ఇక రెండోది నల్ల తుమ్మ పుల్ల మనకు దొరుకుతూ ఉంటుంది ఎప్పుడన్నా ఆ తుమ్మ పుల్లతో బ్రష్ చేసుకుంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ గా బాగా పనికొస్తుంది దీనివల్ల పళ్ళ పైన బ్యాక్టీరియాలు పేర్కొని గార పట్టేయటం వల్ల ఎనామిల్ పోతుంది గార పట్టకుండా చేయటం కోసం నల్ల తొమ్మ పొల్ల బాగా ఉపయోగపడుతుంది ఎందుకని ఇక ఎనామిల్ బ్యాక్టీరియాలు పాడు చేయకుండా రక్షణ కలిగించడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట అంటే దంతాలు పుచ్చకుండా ఉండటానికి పైనుండి ఎనామిల్ పాడవకుండా ఉండడానికి నల్ల తొమ్మ పుల్ల చెడ్డ సూక్ష్మజీవులు డెవలప్ అవ్వకుండా నోట్లో కంట్రోల్ చేస్తుంది అనమాట ఇది బాగా మంచిది అట్లాగే ఆయిల్ పుల్లింగ్ అనేది నోటికి చాలా మంచిది అనమాట రోజు కాస్త ఒక పది నిమిషాలు ఆయిల్ పుల్లింగ్ కనుక చేయగలిగితే చాలా చాలా మంచిదని చెప్పొచ్చు ఇక దంతాలు నొప్పులు ఎక్కువ ఉన్న వారికి లవంగ నూనె కాస్త నోట్లో వేసుకుని కాస్త పుక్కిరించడం కానీ నోట్లో వేసుకుని కాస్త వాటికి దంతాలపైన తగిలేటట్టు చేయటం అనేది ఈ లవంగ నూనె నొప్పులు బాగా తగ్గిస్తుంది అన్నమాట ఆ పెయిన్ సెన్సిటివిటీని తగ్గిస్తుంది నొప్పిని తక్కువ చేసి ఎక్కువ చేరవేయకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట అలాంటి ఎఫెక్ట్ దంతాల పైన ఇవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది డాక్టర్ గారు మీరు చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఆహారంలో మార్పులు చేసుకుంటే నొప్పులు తగ్గే అవకాశం ప్రకృతి ప్రసాదించిన ఆహారాలు తిన్నంత కాలం జీవిత కాలంలో దంతము దానిపై నుండి ఎనామిల్ రెండు దెబ్బ తినవండి పుచ్చు పన్ను అనేది వందకి ఎనభై శాతం డెబ్బై శాతం మందికి ఉన్నాయి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే కాబట్టి నేచురల్ డైట్ ఎంత ఎక్కువ తింటారో దంతాలు అంత హెల్తీగా ఉంటాయి అంటే పండ్లు కాస్త పండ్ల రసాలు అట్లాగే సాలడ్స్ ఎక్కువ తింటాం స్ప్రౌట్స్ ఎక్కువ తింటాం డ్రైనట్స్ ఎక్కువ తింటాం డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటి న్యాచురల్ ఐటమ్స్ అన్నీ మనం ఎంత ఎక్కువ తింటామో ఇందులో ఉండే ఫైబర్స్ న్యాచురల్ బ్రషింగ్ లాగా దంతాలపైన బ్యాడ్ బ్యాక్టీరియాలు గార పేరుకోకుండా రక్షించడానికి బాగా ఉపయోగపడతాయి ప్లస్ ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా విటమిన్స్ ఇవన్నీ నోట్లో చెడ్డ సూక్ష్మజీవులు పెరగకుండా రక్షించడానికి భలే ఉపయోగపడతాయి అందుకని నేచురల్ డైట్ పళ్ళు పుచ్చకుండా దంతాలు పాడవకుండా అద్భుతంగా రక్షిస్తాయి కాబట్టి మనం రోజు ఉదయము సాయంకాలం రెండు పూట్ల వణినీ తింట మానేసి వండకుండా నాచురల్ ఫుడ్స్ సలాడ్స్ ఫ్రూట్స్ స్ప్రౌట్స్ మనం చెప్పినవి కనుక తింటే అసలు దంతాలు పుచ్చటం సెన్సిటివిటీ రానే రాదు మ్యాచింగ్ ఫుడ్ కదా మన బాడీలో ఆర్గానిక్స్ కి డిజైన్ ఫుడ్ అది అందుకని ఆ ఫుడ్ తింటే ఎందుకు ఇరిటేట్ అవుతాయి కాబట్టి నేచురల్ ఫుడ్స్ ఎక్కువ తినండి ఆర్టిఫిషియల్ ఫుడ్స్ని పంచదార ఉప్పు ఇట్లాంటివి వేసి అప్పుడప్పుడు తింటా ఉండండి రక్షణ బాగా కలుగుతుంది హాని దంతాలకు లేకుండా ఉంటుంది అనమాట విన్నారు కదండి మా డాక్టర్ గారు చెప్పినట్టుగా టీత్ సెన్సిటివిటీని తగ్గించుకోవాలనుకుంటే కనుక కొన్ని ఆహారాలని అవాయిడ్ చేయాలి కొన్ని ఆహారాలని అధికంగా ప్రాక్టీస్గా తీసుకుంటూ కూడా ఉండాలి మరి అందుకే పళ్ళని సంరక్షించుకుంటేనే ఏ ఆహారాన్ని ఎంజాయ్ చేయగలరు కాబట్టి డాక్టర్ గారు చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి